రైతు దినోత్సవంగా ప్రకటించి రైతుల్ని మేము ఉద్ధరించాము రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తూ అదంతా గొప్పగా రైతు దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటున్నారు దానికి కొన్ని వాస్తవాలు తెలియజేయడం కోసం తెలుగుదేశం పార్టీగా మేము రైతు దగా దినోత్సవం ఎన్ని విధాల రైతుల్ని దగా చేస్తుంది తెలియజేయడం కోసం మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము రైతులకు ఇవ్వాల్సిన ఇప్పుడు మనం వెళ్ళాం యార్డ్లోకి అక్కడ మీరందరూ రైతుల్ని పరామర్శించారు ప్రతి రైతు అడుగుతుంది మద్దతు ధర గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ఆ ధరకు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతు ఇలా విలవిల్లాడుతూ మనం అందరం చూసాం ఇది దగా కాదా అలాగే విద్యుత్ విషయంలో వాళ్ళ తండ్రి గారు ఎంతో గొప్పగా నేను ఉచిత విద్యుత్ అని అంటే ఈ రోజు తీసుకొచ్చి ఆయన మీటర్లు బిగిస్తానని చెప్తున్నారు ఇది దగా కాదా అలాగే కొనుగోలు విషయాల్లో ఈ రోజు ఒక పసుపే కాదు జొన్నల కొనుగోలు విషయాల్లో గ్రామాల్లో మీ కార్యకర్తలు మీరు ఎంత దగా చేస్తున్నారు రైతులందరూ చూస్తానే ఉన్నారు కేవలం 1850 రూపాయలు కొనుగోలు చేసే జొన్నల ధరని 1300 1400కి అమ్ముకుంటూ రైతు ఇయాల ఎంత బాధపడుతున్నాడో ఆ రైతు చెప్తా ఉన్నాడు రైతు నేరుగా ఇప్పుడు మనల్ని అడిగింది అదే 1400 రూపాయలు కొనుగోలు చేస్తే బస్తాకి 550 రూపాయలు నష్టపోతున్నాడు రైతు 30 బస్తాలు పండించే రైతు 15000 రూపాయలు నష్టపోతున్నాడు నువ్వు ఏ విధంగా నష్టాన్ని తీరుస్తావు రైతుని ఏ విధంగా బతికిస్తావు మాకు ఏ సబ్సిడీలు అవసరం లేదు ఏ ఇన్పుట్లు అవసరం లేదు కానీ మాకు గిట్టుబాటు జరగండి చాలు ఇది మన రైతులు అడిగింది ఇది ఈ విషయాన్ని మేము రైతు దగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం।